హాయ్, గుడ్ మార్నింగ్. ఎంతసేపు వచ్చి? ఇప్పుడే వచ్చాను. ఏమంటున్నారు మీ సీనియర్ సార్? హాయ్ బేబ్స్. హాయ్. మీ గ్యాంగ్ అంతా ఎక్కడ ఉంది మరి? మీ గ్యాంగ్ లీడర్ ఎక్కడ? వాట్? అదే మీ ఆడి పాప. ఓ, సోనియా. సోనియా టీవీయా డివిడ్ పేరండి? హోమ్ థియేటరా నీకు అవసరమా? పిల్ల గుంటల ముందు పీకితే నేను ఫీల్ అవుతున్న సంగతి నీకు తెలీదు? నాకు తెలదా? ఓ, తెలిపదు, పర్లేదు. తనతో నీకేం పని? ఫ్రెండ్షిప్ చేద్దామని. ఓ, అదిగో చూడు, మాటల్లోనే వస్తుంది. Today is my birthday. Oh, happy birthday. Thank you. Many, many happy returns of the day. Thank you. ఇదిగో పాపా. ఆల్కని స్పీడ్ లో మార్క్ లేవా? చిచి, డర్టీ ఫెలోస్. చీప్ గా ఎలా అడుగుతున్నారో చూడండి. విషస్ చెప్పాలన్న కామన్ సెన్స్ కూడా లేదు. ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏంటి మీకు? ఇది ఆడి పాప కాదురా, కేడి పాప. దీనికి కొందరా ఇవ్వాల. ఆహా, నువ్వు వేలి మీద పుస్తకం చెప్తుంటే విష్ణుమూర్తిలాగా ఆ అమ్మాయికి ఏదో స్కెచ్ చేసి పెడేస్తావు అనుకున్నాను, కానీ ఆ అమ్మాయి స్కెచ్ చేసి అమ్మాయిని పెడేస్తాను అనుకోలేదురా మాసా. వెళ్ళులే కానీ నిజం చెప్పు, ఇది నువ్వు పడేసుకున్నావా లేతే నా కోసం కావాలని పడేసావా? ప్రామిస్ అండి, నిజంగానే పడిపోయింది. ప్లీజ్ ఇచ్చేయండి. ప్లీజ్ ఇచ్చేయండి. నువ్వు పారేసుకుంది తిరిగిచ్చేసాను, నా హార్ట్ని కూడా పారేసుకున్నాను. నీకు దొరికితే తిరిగిచ్చేయ్. ఎక్కడున్నది
చుట్టూనే తిరుగుతున్నది అందమైన అబద్ధం ఆడుకున్న వయసే నాలో విరహం సార్. పాట కట్ అయిపోయింది సార్. ఎవర్రా అమ్మాయి? ఆ అమ్మాయి పేరు ఫరీనా బ్యాగం అంటే. బ్యాగం? ఆ బ్యాగం చూస్తుంటే నా గుండె వేగంగా కొట్టేసుకుంటుంది రా బాబు. అయితే రాగమేమో చూసుకోండి. హలో బ్రదర్, జూనియర్స్ జూనియర్స్ లా ఉండండి. ఓకే అలాగే సార్. మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి సార్. ఏం లేదురా, చాలా సింపుల్. ఏంటది? మీరు అమ్మాయితో కలిసి ఉన్నప్పుడు నేను వస్తాను, అప్పుడు మీరిద్దరు సార్ ఏంటి సార్, కిరణ్ సార్ మీరు వచ్చారేంటి సార్ అనాలి. అదే టైంలో నువ్వు వచ్చి సార్ అనాథాశ్రమంకి 50,000 ఇచ్చారంట కదా సార్, కానీ మీకు పబ్లిసిటీ ఇష్టం లేక ప్రెస్ కి పేపర్స్ కి ఇవ్వలేదంట. అదే టైంలో నువ్వు వచ్చి సార్ మన కాలేజ్ లో ర్యాగింగ్ నిద్రించిన యువ హీరో మీరే అంట కదా సార్ అనాలి. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఏం లేదు, నాకు బాగా బిల్డప్ ఇచ్చాలే. మీరు అటు వెళ్ళండి, సంపెత్తం మేమో. అదేనండి సింపెత్తం అన్నాను. రాయ్ ఈ గేదగా టార్చర్ భరించలేకపోతాను. ఒరే జీనియస్, ఏదో ప్లాన్ చేయి. గుంట కోసం ఎట్రా రే, ఎక్కడ చదువు నేటి ఎదురు గుంటలో ఉన్నారు చూడు. ఎగ్జామ్స్ అయ్యి మన వల్ల ఏ పని. అరే నాకు చిన్న పర్సనల్ పని ఉంది, మీరు వెళ్ళండి అన్నా. ఓకే ఓకే రే, చెప్పింది చదువు రా, చెప్పింది ఎందుకో. మంచి సాంగ్ కంపోజ్ చేయరా, డాన్స్ చేయాలి. డాన్స్ చేతుకి వచ్చాడు. వచ్చేసాడా? వచ్చాడా? అయితే చచ్చాడే. అవునా? మీ టీషర్ట్ ఉంది సార్. ఎలా ఉంది? అచ్చం గంగిరథులు వేసినట్టుకోలగట్లేదు సార్. 12 సబ్జెక్టులు పెండింగ్ పెట్టుకుని ఇలా కాలేజ్ గ్రౌండ్ లో తిరగకపోతే చదువుకోవచ్చు కదా. 12 అని చెప్పాడు, అయిదన్నా నాకు ఊరికే రాంగ్ ఇన్ఫర్మేషన్. సార్ మరి కాలేజ్ లో సీనియర్లకే సీనియర్ అంట కదా సార్. ప్యూన్ దగ్గర 1200 తీసుకున్నారంట, గేట్ నుంచి కాకుండా బ్యాక్ నుంచి వెళ్ళిపోతున్నారంట. చెప్పక చెప్పక ఇలా చెప్పి కనిపిస్తే చెప్పమన్నాడు. చెప్పండి నీకు, ఊరికి ఫ్రెండ్లీగా అడిగితే 500 ఇచ్చా అభిమానం.